హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్స్. ఈరోజు అయితే ఎంతో టేస్టీగా ఉండే బటర్ మష్రూమ్ కర్రీ సింపుల్గా ప్రిపేర్ చేసి చూపించబోతున్నాను. మీరు కూడా ఇలాంటి ఒక టేస్టీ రెసిపీని ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోండి. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు అన్సాల్టెడ్ బటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మష్రూమ్స్ ఇక్కడ 250 గ్రాముల వరకు తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసి పీసెస్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. బటర్ కరిగిన తర్వాత మష్రూమ్ ముక్కలన్నీ కూడా దాంట్లో యాడ్ చేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఓవర్గా కుక్ చేయకండి, 1 నిమిషం లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పీసెస్ అన్ని కూడా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో ఒక 2-3 టేబుల్ స్పూన్లు బటర్ యాడ్ చేసుకోండి. బటర్ కరిగిన తర్వాత 2-3 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసుకుని, 3-4 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఉల్లిపాయలను బాగా వేయించుకోండి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత దీంట్లో 1/2 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 లేదా 2 టొమాటోలు ప్యూరీ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కూడా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న మిక్స్డ్ గరం మసాలా పౌడర్ అయితే మంచి అరోమేటిక్గా ఉంటుంది. కర్రీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మష్రూమ్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఈ ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా బాగా కలుపుకొని మూత క్లోజ్ చేసి 1-2 నిమిషాల పాటు వాటర్ యాడ్ చేయకుండా కుక్ చేయండి. అప్పుడే మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పడుతుంది. ఇప్పుడు 1 కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు పొడి, కొద్దిగా కరివేపాకు, చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. అలాగే కొద్దిగా క్రష్ చేసి పెట్టుకున్న కసూరి మెతి కూడా యాడ్ చేసుకోండి. మంచి అరోమేటిక్గా ఉంటుంది కసూరి మెతి యాడ్ చేయడం వల్ల. ఇప్పుడు మూత క్లోజ్ చేసి 1-3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, చాలా సింపుల్ ప్రాసెస్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నాన్తో, రోటీతో లేదంటే రైస్తో కూడా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ఇలాంటి ఒక సింపుల్ రెసిపీని మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.